సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతపై మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన నిమిత్తం ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరును కూడా చెత్తను విధిగా తడి మరియు పొడిగా వేరు చేసి అలాగే మున్సిపల్ వాహనంలో మాత్రమే చెత్తను వేయాలని బహిరంగ ప్రదేశాలలో మరియు నాలాలలో వేయరాదని పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు మున్సిపల్ కమిషనర్. मन अंदर मटी पूजा मट्टी विनायक मट्टी विनायक చెర్యాల పట్టణంలో మున్సిపాలిటీ పూర్వ ప్రముఖులు చెర్యాల యువత అందరూ ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చెర్యాల పట్టణాన్ని ప్రజలకు అందరికీ తెలియజేయాలంటే ప్లాస్టిక్ని నివారించి ప్రణాళికాబద్ధంగా ఎదుగుతున్న చెర్యాల మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందాలని దానికి అందరి సహకారం కావాలని చెర్యాల మున్సిపాలిటీకి అవార్డులు వచ్చే విధంగా ప్రజలందరి సహకారం కోరుకుంటూ ఈ రోజు లీగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ప్లాస్టిక్ నివారించడం చెర్యాల్లో ఈ రోజు ప్లాస్టిక్ నివారించడం జరిగింది అని చెప్పేసి మనము మన ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ వచ్చే సంవత్సరం లోపు చెర్యాలకు మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులో రావాలని మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 అంటే గత సంవత్సరం ఇది మొదలైంది. గత సంవత్సరం మనం పార్టిసిపేట్ చేయలేదు. ఈ సంవత్సరం తెలంగాణలో ఉన్న 141 మున్సిపాలిటీలు ఇందులో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛతా లీగ్ అనే కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో ఈ ప్లాస్టిక్ నిషేధము అండ్ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకి అవగాహన కోసం గౌరవ చైర్పర్సన్ మరి కౌన్సిలర్ సహకారంతో ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరము పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో వారి ఇంటి వద్ద వచ్చే చెత్తను తడి పొడిగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు మాత్రమే ఇవ్వాల్సిన కోరడం అయింది. రెండవ విషయం ఏంటంటే ప్లాస్టిక్ ఎలాంటి భూతమో మనకు తెలుసు. చాలా వరకు నేను వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా ప్రజలకి అవగాహన కల్పిస్తూనే ఉన్నాము. ఇప్పటి నుంచి స్వతంత్రంగా ఎవరికి వారే నేను ప్లాస్టిక్ వాడకూడదు అని కంకణబద్ధులయ్యి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు వచ్చే వినాయక చవితిలో కూడా అందరూ మట్టి వినాయకుల్నే పూజించాలి. తర్వాత ప్రతి మండప నిర్వాహకులకి ఈ సందర్భంగా మీ ద్వారా నా విన్నపం ఏంటంటే ప్రతి మండపం దగ్గర పూర్తిగా మేము ప్లాస్టిక్ నిషేధించి మేము ఈ పూజలు నిర్వహిస్తాము అని ఎవరికి వారు ప్రతిజ్ఞ చేసుకొని ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన కమిషనర్గా పనిచేసినప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ నాలాల్లో ప్లాస్టిక్ వేస్తుంటారు. కొన్ని చోట్ల అయితే ఇక్కడ నేను నిలబడ్డ దగ్గర రైట్ సైడ్లోనే నాలాలోనే ఈవెన్ బెడ్స్ పిల్లోస్ బకెట్లు కూడా బయటపడ్డాయి. సో ఇలాంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సొంతంగా వారికి వారే కంకణబద్ధులయ్యి మేము ఎట్టి పరిస్థితుల్లో నాలాలలో కానీ ఓపెన్ ప్రదేశాల్లో కానీ ఈ చెత్త వేయను అంటే అని చెప్పి ఎవరికి వాళ్ళు కంకణబద్ధులయ్యి మీరందరి సహకారంతో మున్సిపాలిటీని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం.